నమస్కారాలు. రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈరోజు అసెంబ్లీలో ఒక భారీ ప్రకటన చేసింది బాబు. టీవీలు వలిగిపోయినాయి అన్నీ, ఎక్కడికక్కడ బాక్స్ బద్దలైనట్టు టీవీలను వలిగిపోయినాయి బాబు. పాపం ఆయన ఏం చేస్తే ఏడా స్పందన లేదు. ఇటు వాగి వాగి అసెంబ్లీ వేదికగా చెప్పి చెప్పి కోతలు కోసి కోసి ముఖ్యమంత్రి మాటకు విలువ లేకుండా అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. ఇవాళ ఇంతో అంతో ప్రకటన చేసిందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా లక్షలాది మంది నిరుద్యోగ యువతతో మిలియన్ మార్చ్ చేస్తామని ప్రకటించిన తర్వాత, దానికి దాదాపు ఏర్పాట్లు పూర్తయిన తర్వాత, వాళ్ళ ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదర బాదరగా టక 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 మొత్తం వణుకు కొట్టి సెగ తలిగి ఇలా భయపడి మళ్ళొక్కసారి అసెంబ్లీ వేదికగా నిరుద్యోగ యువతను నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఉద్యోగాలు ఇస్తే ఫస్ట్ స్వాగతించేది మేమే. ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వ్యవహార శైలికి వ్యతిరేకంగా నిరుద్యోగ పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అనేక సందర్భాల్లో అనేక రకాల ఆందోళనాత్మక కార్యక్రమాలు, లాఠీ చార్జులు మామిన్నే, జైలుకు వెనం, ఆసుపత్రి పాలైనం, మమ్మల్ని కేసులు పెట్టారు, పోలీసుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేశారు, లాస్ట్కు చివరకు అనేక మంది ఈ మూర్ఖుల వల్ల అనేక మంది నిరుద్యోగ యువత బలైపోతున్న తరుణంలో ఆత్మహత్యలు, వందలాల మంది నిరుద్యోగ యువత ఇక ఉద్యోగాలు రావని చెప్పి ఆత్మహత్యలు చేసుకుంటున్న తరుణంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా లక్షలాది మందితో మిలియన్ మార్చ్ నిర్వహించి భారతీయ జనతా పార్టీ దమ్మెందో చూపెట్టి, నిరుద్యోగ యువకుల దమ్మెందో చూపెట్టి, వాళ్ళ బాధలందో చూపెట్టి ముఖ్యమంత్రి మెడల్ వంచే విధంగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఒక భారీ ప్లాన్తో ఇలా భారతీయ జనతా యువమోర్చ కార్యకర్తలు ప్లాన్ చేసిన తర్వాత ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం స్పందించాలని సంతోషం కలిగిస్తున్నాను. ఇన్ని సంవత్సరాలు నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకుందంటే అవి రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి చేసిన హత్యలుగా గతంలో చెప్పినాం, మళ్ళీ చెప్తున్నాం మేము. కానీ ఏడా స్పందన రాలే. ఎందుకంటే 2014లో ఇదే అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి 107,000 ఉద్యోగాలు ఇస్తున్నాడు ఇదే అసెంబ్లీలో. దాని తర్వాత ఇంటికో ఉద్యోగం అన్నాడు. ఈ 107,000 ఏంది, ఈ వేల జరిపితే ఇంటికో ఉద్యోగం ఇస్తా, నిరుద్యోగం తెలుసు కదా ఏందన్నది, మంచిగా ఊరించుకుంటే అయిపోయాడు. మన రాష్ట్రం ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇంకెవరు ఇస్తారు, మనం తెచ్చుకున్నాం అయిపోయి వేస్తామని చెప్పి ఊరించుకుంటాం మాటలు చెప్పే, ఇంటికో ఉద్యోగం అన్నాడు. మళ్ళీ దాని తర్వాత మొన్నకు మొన్న బిశ్వాస్ కమిటీ, బిశ్వాస్ కమిటీ 191,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నట్టుగా గుర్తించి రిపోర్ట్ ఇచ్చింది. టీఎస్పీఎస్లో 20,000,000 మంది నమోదు చేసుకున్నారు నిరుద్యోగులు ఉద్యోగాల కోసం. ఇప్పుడు లాస్ట్కి ఏం చేసినంటే మళ్ళా మొత్తం 191,000 అంటే అసలే నంబర్ అని చెప్పి మళ్ళీ 80,000 ఉద్యోగాలకు వచ్చి లెక్క, 80,000 ఉద్యోగాలు భర్తీ చేస్తారట, దాంతోపాటు 11,000 మందిని రెగ్యులరైజ్ చేస్తారట కాంట్రాక్ట్ ఉద్యోగులను. అప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగం అనే అంటే మొత్తం తీసిపడేసి బాబు, కాంట్రాక్ట్ అంటే నచ్చింది ముఖ్యమంత్రి ఉండాలని తీసిపడేసాడు. ఇవాళ మరి నువ్వు 80,000 ఉద్యోగాలను భర్తీ చేస్తా అంటే మరి మిగతా 100,000 పైన ఉద్యోగాలు ఏడిపోయినాయి, ఎవరెత్తుకపోయినవి? కారణం ఉండాలి. నువ్వు 80,000 ఉద్యోగాలే ఎందుకు భర్తీ చేస్తా అంటున్నావు? నువ్వేస్తే బిస్వాల్ కంపెనీ కదా 191,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పింది.
ఇరవై లక్షల మంది నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకున్నది. దీనికి ఏం కారణం చెప్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. ఎనిమిదేళ్ల నుంచి ఇదే చోటు చెప్తున్నాడు. ఎప్పుడు ఏ అవకాశం దొరికితే తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి తన మాటలను నమ్మించే ఉద్దేశంతో వాళ్ళ కేంద్ర ప్రభుత్వం తిట్టడం ఒకరి ఈయనకు ఆనవతి కొట్టుకోండి. మళ్ళీ ఉద్యోగాలు భర్తీ అవ్వడం కేంద్రం వల్ల ఇన్నో లేట్ అన్నారా. ఇది జోనల్ వ్యవస్థ విషయంలో కేంద్రము ఆలస్యం చేయడం వల్ల ఇప్పటికీ ఇవ్వలేకపోయినాడ. రాష్ట్రపతి ఉత్తర్వులు ఎప్పుడు వచ్చినా రాష్ట్ర ముఖ్యమంత్రి పేపర్ చదివింపించాలి ఒకసారి. రాష్ట్ర ముఖ్యమంత్రి జోనల్ విధాన విషయంలో 2018లో ఉత్తర్వులు వచ్చినాయి. నువ్వే అన్నావు, నేను పోయి ఆడ ఉండి 2 రోజులు ఉండి స్టాంపు గుద్ది పట్టుకొచ్చినా అన్నావు. నువ్వే ఎప్పుడు అన్నావు? 2018లో అన్నావు. నువ్వు అసెంబ్లీలో అన్నావు. ఉత్తర్వులు ఏముంది? 36 నెలల లోపల ఈ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి ఉన్నది. 36 నెలలు కనీసము ఆ జీవన ఇసుకపై కింద పెట్టుకొని కూర్చున్నావు. 36 నెలలు అయిపోయిన తర్వాత 46 నెలలు అయినప్పుడు 40 నెలలు దాటినప్పుడు కూడా నువ్వు మొన్నకు మొన్న 317 జీవోను జారీ చేసి అది కూడా రాష్ట్రపతి గారి ఉత్తర్వులు భిన్నంగా వివరించాను. హరి గోసపెట్టిన విద్యా ఉద్యోగాల కుటుంబాలను, పిల్లలో కాడ, భార్య కాడ, భర్త కాడ, తల్లిదండ్రుల కాడ ఇప్పటికీ గోసపడుతున్నారు వాళ్ళు. కనీసం వాళ్ళ బాధలు వినేటువంటి అవకాశం నువ్వు ఇవ్వలే. వాళ్ళ బాధల్ని కలాలని వాళ్ళని చెవులకిన వాళ్ళే.